हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మనం పెరుగు వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం। దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుండి। మీరు ఈ వరలక్ష్మి వ్రతంకి పెరుగు వడ ప్రసాదముగా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి। దీని కోసం ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పుని యాడ్ చేసుకోండి। దాన్ని 2 టైమ్స్ కడిగి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోండి। 4 గంటల తర్వాత దీన్ని ఒకసారి వాష్ చేసి మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। దీనిలో రుచికి సరిపడే salt ని యాడ్ చేసుకోండి। वाटर ने ऐड चेसुकोनी मेत्तन पेस्ट ला ब्लेंड चेसुकोंडी। चूसारा पिंडी ई विधंगा उंडालन्नमाट। इप्पुडु दीन्नी वेरक बाउल लोकी ट्रांस्फर चेसुकोंडी। ट्रांस्फर चेसुकोनी 30 निमिषाल पाटु अलागे उंचंडी। दीनि वलन पिंडी पोंगुतुंदी। इप्पुडु ओक कड़ाई तीसुकोनी दानिलो डीप फ्राई सरिपड़े आयिल नी वेसुकोंडी। ఆయిల్ హీట్ అయ్యాక వాటర్ లో చేయిని ముంచి వడని ఈ విధంగా చేసుకోండి। ఇలా చేసుకొని వేడి నూనెలోకి వేయండి। అలాగే మిగతా వడల్ని కూడా చేసుకోండి। చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి। వడలన్నీ వేసుకున్నాక వీటిని హై ఫ్లేమ్ లో 3 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి। ఇవి బ్రౌన్ కలర్ లోకి వచ్చాక టర్న్ చేసుకోండి। టర్న్ చేసుకున్నాక ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ చేయండి। ఇప్పుడు వీటిని ఇంకోసారి టర్న్ చేసుకొని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ కర్డ్ ని యాడ్ చేసుకోండి। దీనిలో 250 ml వాటర్ ని వేసుకోండి। దీన్ని బాగా వాటర్ పెరుగు మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి। దీనిలో కొంచెం salt ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఇందులోకి వేసుకోండి। ఇలా వేసాక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచండి। 5 మినిట్స్ తర్వాత వీటిని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి। ఎక్కువ టైం ఉంచొద్దండి, 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది। తర్వాత వేరొక బౌల్ తీసుకొని దాంట్లో 250 ml కర్డ్ ని యాడ్ చేసుకోండి। దీనిలో వాటర్ ని యాడ్ చేయొద్దండి, మనం ముందుగా వడలు వేసి ఉంచాము కదా బటర్ మిల్క్, ఆ వాటిని దీంట్లో యాడ్ చేయండి। వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక pan తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోండి। అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం వేసుకోండి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరాను కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి। ఇది బ్రౌన్ కలర్ అయ్యాక
స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్డ్ మిశ్రమంలోకి దీనిని యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోండి. సాల్ట్ మిక్సర్లో కరిగాక మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. వడలన్నిటికి పెరుగు బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఇలా కలుపుకొని 10 నిమిషస్ పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు పెరుగుని బాగా వడలు పీల్చుకుంటాయి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేయండి. చూసారా వడలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ అండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.